హే గైస్, నేను ఒక వెరైటీ వాల్ ప్రొజెక్షన్ క్లాక్ తయారు చేశాను. ఇది మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ క్లాక్ చాలా సింపుల్, మీరు కూడా చేసుకోవచ్చు. మీకు ఫోమ్ ఇలాంటి క్లాక్ ఒకటి, తర్వాత ఒక టార్చ్ లైట్ అనేది కావాల్సి ఉంటుంది. జస్ట్ సింపుల్ అండ్ ఫెవిక్విక్ కూడా. హే గైస్, డిజిటల్ క్లాక్స్ కానీ అనలాగ్ క్లాక్స్ కానీ టైం మారిన కొద్దీ అవి మాత్రం మారలేదు. అవి గోడ పైన తగిలించి ఉన్నా సరే మనం చూసినా సరిగ్గా టైం మాత్రం నోటీస్ చేయట్లేదు. మరియు ఈ లాక్డౌన్ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల టైంని కంప్లీట్గా ఫాలో అవ్వటం మానేశాము. సో ఒక వెరైటీ క్లాక్ కనుక ఉంటే డెఫినెట్గా నేను టైం నోటీస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే నేను షాపింగ్కి వెళ్ళి ఒక ఏదైనా వెరైటీ క్లాక్ దొరుకుతుందేమో ట్రై చేశాను, కానీ ఏమీ దొరకలేదు. కానీ ఐకేలో ఒక మోడల్ దొరికింది. ఆ మోడల్కి ఇలాగ హోల్స్ ఉంటాయి. సో ఆ హోల్స్లోంచి లైట్ ప్రొజెక్ట్ చేసి నెంబర్స్ కనపడేలాగా ఎందుకు చేయకూడదని ఆలోచించాను. సో ఈ క్లాక్ తయారు చేశాను. ఈ క్లాక్ మీరు కూడా తయారు చేయవచ్చు. జస్ట్ ఒక టార్చ్ లైటు ఇలాంటి ఫోమ్ అనేది కావాల్సి ఉంటుంది. ఫాలోయింగ్ వీడియోలో ఇది ఎలా చేశానో చూపిస్తాను. ఈ ఫైబర్ గ్లాస్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది నేను తీసేయాలనుకుంటున్నాను. సో కట్ చేసేద్దాం. నేను కొన్ని కాన్సన్ట్రిక్ సర్కిల్స్ అనేవి డ్రా చేస్తున్నాను. సో ఈ సర్కిల్స్ మీద ఇంకా ఎక్కువ హోల్స్ వేయాలనుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్గా 6 o'clock టైం సెట్ చేసి ఈ ముళ్ళు తీసేస్తున్నాను. మళ్ళీ ఈ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ముళ్ళు 6 o'clock దగ్గర పెట్టి బ్యాటరీ అప్పుడు పెడతాను. ఇప్పుడు డ్రిల్లింగ్ మొదలు పెడదాం. దాదాపుగా ఒక 600 హోల్స్ దీంట్లో డ్రిల్ చేశాను. బేసికల్గా ఈ క్లాక్ వెనకాల ఒక లైట్ కావాల్సి ఉంటుంది. ఆ లైట్ అనేది హోల్స్ ద్వారా వచ్చి వాల్స్ మీద పడుతుంది. నా దగ్గర ఒక పాత టార్చ్ లైట్ ఉంది. ఈ టార్చ్ లైట్ యొక్క లైట్ని ఉపయోగించదలుచుకున్నాను. దీనికి మధ్య డిస్టెన్స్ 7 inches ఉంటే ఎగ్జాక్ట్గా లైట్ స్ప్రెడ్ అనేది బాగుంది. ఈ గంటల ముళ్ళకి యారో షేప్లో ఉన్న ఒక ఫోమ్ని అంటించాను. ఈ నిమిషాల ముళ్ళకి గుండ్రంగా ఉన్న ఫోమ్ని అంటించాను. ఈ క్లాక్ని ఇంకా ఈ సిలిండర్ లోపలికి దూచేసి గ్లూ అంటించేద్దాం. ఫైనల్ స్టెప్ కింద ఈ లైట్ ఉన్న డిస్క్ని అంటించేస్తున్నాను. ఈ క్లాక్ ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో ఒక డిస్క్ అనేది కట్ చేశాను. ఈ సెంటర్లో ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 volts పవర్ సప్లైని లైట్కి అటాచ్ చేసేద్దాం. And there it is, the wall projection clock. చేతులు చూస్తున్నారు. ఈ క్లాక్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఆ యారో మార్క్ ఏదైతే ఉందో అది గంటల ముళ్ళు, ఈ రౌండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మినిట్స్ ముళ్ళు. సో ఈ దగ్గరగా తీసుకొస్తే చిన్నగా వస్తుంది, వెనక్కి తీసుకెళ్తే పెద్దగా వస్తుంది. ఈ క్లాక్ని బెడ్ లైట్లా కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా పైకి పెట్టి రూఫ్ మీద లైటింగ్ పడేలాగా వాడుకొని పొద్దునే లెగిసినప్పుడు టైం ఎంతైందో డైరెక్ట్గా అక్కడే చూసి లెగలా వద్దా అని కూడా అప్పుడే డిసైడ్ చేసుకోవచ్చు. ఏంటి, లైక్ 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 చేయమని ఈ వీడియోని గైస్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఇలాంటి వెరైటీ క్లాక్స్ ఐడియాస్ గనక ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకోసం ఒక వీడియో చేస్తాను. ఐఎమ్ రాకేష్ సైనింగ్ ఆఫ్.